హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవిక్ష టీవీ. ఈరోజు మన ఛానల్లో మా బుజ్జి బంగారు తల్లి బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. జనవరి 17th మా బంగారు తల్లి పుట్టినరోజు. సో మా బంగారు తల్లి పుట్టినరోజుని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్ ద్వారా మీతో కూడా మా హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకుంటున్నాను. సో ఇది అయితే జనవరి 17th ఎర్లీ మార్నింగ్. లేచి తలస్నానం చేసుకొని నేను పూజ చేసుకున్నాను. ఇంకా పవిక్ష తల్లి కూడా దండం పెట్టుకుంటుంది దేవుడికి. చక్కగా దేవుడికి దండం పెట్టుకొని హారతి తీసుకుంటుంది బర్త్డే గర్ల్. ఇదంతా అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసేసి పవిక్ష తల్లిని రెడీ చేసి పాయసం ప్రిపేర్ చేశాను. బర్త్డే కదా, తెల్లవారు స్వీట్ తినిపిద్దామని చెప్పేసి ఇక్కడ చూసారా సేమియా పాయసం చేసి పవిక్ష తల్లికి నేను వాళ్ళ నాన్న కూడా తినిపిస్తున్నామన్నమాట. మా బుజ్జి తల్లి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము మా విలేజ్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఎప్పుడు కూడా పవిక్ష బర్త్డే అనేది ఊర్లోనే చేసుకుంటాము. సంక్రాంతి టైంలో కదా, సంక్రాంతికి ఊరు వెళ్తాం కదా, సో పవిక్ష బర్త్డే అది కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకొని రిటర్న్ అవుతాం అన్నమాట మేము. సో ఇక్కడైతే పవిక్షకి పాయసం అది తినిపించిన తర్వాత మేము టెంపుల్కి వెళ్తున్నాము. శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నమాట. మా ఊర్లో చాలా నమ్మకమైన దేవుడు అండి, అందరికీ చల్లగా చూస్తారు ఊరంతటినీ కూడా. ఇంకా అలాగే పవిక్షకు కూడా వేణు పవిక్ష అని చెప్పి దేవుడి పేరు కలిపి పెట్టాము. నెక్స్ట్ ఈ సింహాలు చూసారా, ఇటు సైడ్ అటు సైడ్, ఇవి మా మావయ్య కట్టించారు. నాకు ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి. సో మా మావయ్య మొక్కుకున్నారనమాట. ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా డెలివరీ అయిపోయి మంచిగా బేబీ పుడితే గుడికి ఏమైనా చేయిస్తాను అని చెప్పేసి. సో పవిక్ష పుట్టిన తర్వాత ఇవి గుడికి ఏమైనా చేయించాలి అంటే ఈ సింహాలు అప్పటికి పాడైపోయాయో ఏదో అనుకుంటా. సో అవి కట్టించాల్సి ఉంటే మా మావయ్య గారు అవి కట్టించారనమాట మా బుజ్జి తల్లి పుట్టిన తర్వాత. సో ఇదిగోండి వేణుగోపాల స్వామి. ఎవ్రీ ఇయర్ కూడా పవిక్ష తల్లి బర్త్డేకి మేము ఈ టెంపుల్కి కంపల్సరీ వస్తామండి. సో టెంపుల్కి వచ్చి పూజ అది చేసుకున్న తర్వాత కాసేపు టెంపుల్లోనే కూర్చొని పవిక్ష ఆడుకుంది టెంపుల్లో. సో ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్తున్నాము. వాకబుల్ డిస్టెన్స్ అండి, చాలా దగ్గర. సో నడుచుకొని వెళ్ళి వస్తున్నామన్నమాట టెంపుల్కి. ఇంకా తర్వాత మేము మొక్కను నాటడం కోసం వచ్చాము. పవిక్ష బర్త్డే సందర్భంగా ఒక మొక్కను నాటుదాం అనుకుని ఒక మ్యాంగో ప్లాంట్ తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. దానిని నాటడం కోసం వచ్చేసాము మేము. సో ఇది మెమొరబుల్ గిఫ్ట్ కదా పవిక్షకి, ఎప్పటికీ గుర్తుంటుంది. తన 4th బర్త్డే రోజు ఈ మొక్కను నాటాము అని చెప్పేసి ఆ మొక్క పెరుగుతూ ఉంటే చాలా మంచిగా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి మేము ఇలా ఆలోచించి మొక్కనైతే నాటుతున్నాము. అలాగే పర్యావరణానికి కూడా మంచిది కదా మొక్కలు నాటడం అనేది. సో ఇక్కడైతే ఆ బర్త్డే బిఫోర్ డే ఈవినింగే గొయ్యి తీసి ఉంచేశారు బాబాయ్ ఇంకా మా హస్బెండ్ వచ్చి. ఇప్పుడు మొక్కను నాటేటట్టుకోండి. ఈ బ్లూ టీషర్ట్ మా బాబాయ్ అంటే అక్షయ్ వాళ్ళ డాడీ. మీరు బిఫోర్ వీడియోస్లో మా పిన్నిని అక్షయ్ని అయితే చూసారు కదా. సో బాబాయ్ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అనమాట, కచ్ భుజ్ బార్డర్లో ఉంటారు. సో పొంగల్కి లీవ్ పెట్టుకొని వచ్చారు బాబాయ్. మొక్కని వేసేసిన తర్వాత ఆ పిన్ని కొంచెం వాటర్ తీసుకొచ్చింది బకెట్తో. ఆ వాటర్ కూడా పోసేసి సైడ్ నుంచి ఉన్న మట్టి అంతా తీసి సైడ్కి వేసేస్తున్నారనమాట మా హస్బెండ్ చేయండి. అచ్చమైన రైతు బిడ్డలా కనిపిస్తున్నారు కదా డ్రెస్. ఇంకా మట్టి తీసి వేస్తుంటే పారతో. సో పవిక్ష ప్లాంట్ అలానే అంది మొక్క వేసిన వెంటనే, తను బర్త్డే రోజు వేసామని ఏమో. సో ఇంకా తర్వాత వాళ్ళ మామయ్య ఇద్దరు కలిసి ఫొటోస్ అవి తెగ తీసుకుంటారండి. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎన్ని పిక్స్ ఉంటాయో వీళ్ళిద్దరివి. సో అలా మేము ఇంటికి వచ్చేసిన తర్వాత అత్తయ్య ఇక్కడ గారెలు వేసేస్తున్నారు. చక్కగా రుబ్బు రోట్లో పప్పు రుబ్బి గారెలు వేస్తున్నారు అత్తయ్య అయితే. ఇంకా లంచ్ కోసం నేనైతే చికెన్ కర్రీ చేశాను, రైస్ రసం చేసేసి ఇంకా గారెలు వేశారు. ఈవినింగ్ కోసం కూడా మొత్తం కలిపి వేసేసారు అత్తయ్య గారెలు. ఇది వచ్చేసి నేను వచ్చేసి చికెన్ కర్రీ చేసేసాను. ఇది మా లంచ్కి. ఇంకా లంచ్ అది చేసిన తర్వాత నేను ఈవినింగ్ పార్టీ కోసం కుకింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారా కర్రల పొయ్యి మీద నేను కుక్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఇయర్ కరోనా పుణ్యమా అని చెప్పి లాక్డౌన్ ఒకటి వచ్చింది కదా, ఆ లాక్డౌన్లో ఒక్కొక్కరు ఒక కొత్త కొత్త పనులు నేర్చుకుని ఉంటారు కదా. నేనైతే ఈ కర్రల పొయ్యి మీద వంట చేయడం నేర్చుకున్నాను. పొయ్యి మీద వంట చేయడం కూడా అంత ఈజీ ఏం కాదండి, పొగ వస్తూ ఉంటుంది, ఆ కట్టెలు కరెక్ట్గా పెట్టాలి, మంట బాగా రావాలి, అవన్నీ కూడా నేర్చుకున్నాను. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అయ్యేది, అత్తయ్య చెప్తూ ఉంటే పక్కన కూర్చొని నేనైతే చేయడం నేర్చుకున్నాను. ఇంకా తర్వాత నుంచి
రోజు కూడా ఇంకా కట్టెల పొయ్యి మీద చేసేదాన్ని. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే టేస్ట్ అనేది. ఎప్పుడు చూడడమే కానీ చేయడం అయితే లేదు. నేను పుట్టింది పక్కా పల్లెటూరే అయినా కానీ కట్టెల పొయ్యి మీద వంట చేయడం అయితే ఎప్పుడూ నేర్చుకోలేదు, చేయలేదు కూడా. సో ఈ లాక్డౌన్ పుణ్యమా అని నేర్చుకున్నాను. నాటుపొడి కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత బిర్యానీ చేస్తున్నాను అన్నమాట, ఫ్రై పీస్ బిర్యానీ. ఇది వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో, అందులోనూ కట్టెల పొయ్యి మీద ఫస్ట్ టైం నేను కుక్ చేయడం, కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను, రైస్ కుక్ చేస్తున్నాను బిర్యానీ కోసం. దమ్కి రెడీ చేస్తున్నాను రైస్, అది కుక్ అయిపోయిన తర్వాత. ఒక 3 kgs రైస్కి చేశానండి, ఎక్కువ క్వాంటిటీలో చేశాను ఫస్ట్ టైం, కానీ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా 4 అలా అయిపోయింది కుకింగ్ అయ్యేసరికి. నెక్స్ట్ డెకరేషన్ కోసం రెడీ చేసుకుంటున్నాం. బాబాయ్, పిన్ని, నేను, అక్షయ్ కూర్చొని కొంచెం, నేనైతే ఈ బ్యానర్ హ్యాపీ బర్త్డే బ్యానర్ పెడుతున్నాను, బాబాయ్ ఇంకా అక్షయ్ బెలూన్స్ అవి రెడీ చేస్తున్నారు. బుజ్జి తల్లిని అయితే పడుకోబెట్టేసాము, ఈ డెకరేషన్ అది చేయనివ్వదు అని చెప్పేసి. ఈవినింగ్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా అనేసి. సో ఇంకా తర్వాత మేమైతే డెకరేషన్ ఇలా స్టార్ట్ చేసాం చేయడం. ఇంకా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు, తమ్ముడు, చెల్లి, ఇంకా చిన్న చెల్లి ముగ్గురు వచ్చేసారనమాట. సో ఇక్కడ చెల్లి కూడా ఇంకా స్టార్ట్ చేసింది తను హెల్ప్ చేయడం. ఫ్లవర్స్ చూసారా, పేపర్తో ఈ క్రాఫ్ట్స్ నేను చేశానమాట పవిక్ష బర్త్డే కోసం. ఇంకా కొంచెం వేరేగా థీమ్ అయితే అనుకున్నాను, ఈ ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ ఇంకా ఏవో చేద్దామని. పండగ టైం కూడా కదా, షాపింగ్స్ అని, ఇంట్లో పనులని అస్సలు కుదరలేదు, ఖాళీ లేదు. నేను ఏదో అప్పుడప్పుడు గింజుకొని ఖాళీ దొరికినప్పుడల్లా ఇక ఈ 5 flowers అనేవి ప్రిపేర్ చేశాను క్రాఫ్ట్ పేపర్స్తో. సో నేను చేసిన ఫ్లవర్స్ అలా పైన పెట్టేసి హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టేసాము. చిన్న చెల్లి, మా హస్బెండ్ కలిసి బెలూన్స్ అవి కూడా పెట్టేశారు. లాస్ట్కి బెలూన్స్ అయితే చాలా వరకు పేలిపోయాయండి, ఊతున్నప్పుడే మేము డెకరేషన్ చూసేలేపే చాలా బెలూన్స్ పేలిపోయాయి. ఉన్న బెలూన్స్తో ఇలా పెట్టేశారు. సో టోటల్గా మా డెకరేషన్ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. చాలా సింపుల్గా అయిపోయింది డెకరేషన్, అంటే చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. చాలా బాగుంది లుక్ కూడా. ఈ గోల్డ్ ఫాయిల్ బ్యాక్ డ్రాప్, ఇంకా బర్త్డే బ్యానర్, ఈ బెలూన్స్ అవి అమెజాన్లో తీసుకున్నాం, ఇదంతా ఒక సెట్. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే నేను ప్రిపేర్ చేసినవి. ఇంకా తర్వాత మా బంగారు తల్లి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. పవిక్ష అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయించానండి, క్లాత్స్ తీసేసి మెటీరియల్స్ నాకు ఇలా కావాలి అని చెప్పి స్టిచ్చింగ్ చేయించాను, క్యాన్ అది వేయించి. ప్లస్ ఫెయిరీ టైల్ వింగ్స్ అవి ఉంటాయి కదా, అవి అమెజాన్లో తీసుకొని దీనికి అటాచ్ చేశాను అనమాట. ఈ అవుట్ఫిట్ అయితే ఇది. ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా నేను ప్రిపేర్ చేశానండి. ఫ్రాక్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా నాకు బ్యాంగిల్స్ ఏమీ సెట్ అవ్వలేదు, దొరకలేదు. సో నేను ఇంకా సిల్క్ థ్రెడ్ అది తీసుకొని ఇలా మ్యాచ్ అయ్యేలాగా వైట్ పూసలతో ఇలా బ్యాంగిల్స్ రెడీ చేశాను. ఫైనల్గా మా బర్త్డే గర్ల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా డెకరేషన్ రెడీ అయిపోయింది, బర్త్డే గర్ల్ రెడీ అయిపోయింది కదా, ఇంకా కేక్ కటింగే. ఆ ముందు కొంచెం ఫోటోషూట్ అనమాట. వాళ్ళ చిన్న పిన్ని, పెద్ద పిన్ని, మామయ్య అందరితో ఫొటోస్ తీసుకుంది, తనకి కూడా కొన్ని సింగిల్ పిక్స్ అవి కూడా తీసాము. ఇంకా లేట్ అయితే, అంటే కేక్ కటింగ్ అది అయిన తర్వాత అయితే టైడ్ అయిపోతుంది, ఫొటోస్ అవి సరిగా తీసుకోదేమో అని రెడీ చేసిన వెంటనే ఫ్రెష్గా ఉంటుంది కదా, సో అందుకని ఫస్ట్ పిక్స్ తీసేస్తున్నాము. ఇక్కడ ఫొటోస్ కోసం మా పాటలు చూడండి, ఒకళ్ళు ఫొటోస్ తీయడం, ఒకళ్ళు ఫ్లాష్ ఆన్ చేసి పెట్టడం, అలా కొంచెం లైటింగ్ సరిపోలేదన్నమాట, అందుకని అలా సెట్ చేసి ఈ పిక్స్ అయితే పవిక్షకి తీసాము. తర్వాత మా ముగ్గురు కూడా కొంచెం పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ జోక్స్ వేస్తున్నారు మా మీద చెల్లి వాళ్ళు అందరూ ఏవో, సో అలా నవ్వుకుంటూ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇంకొక స్టిల్ కోసం చూడండి, మా పాటలు సరిగా రాలేదు, ఇంకొక షాట్ అని చెప్పేసి ఎన్నో షాట్స్ చేయించారు. ఫైనల్గా క్లిక్ అయితే ఇదన్నమాట ఈ పిక్ కోసం మేము పడిన పాటలన్నీ. ఇంకా తర్వాత అలా ఆడుకుంటూ కొంతసేపు ఎంజాయ్ చేసాము. ఇంకా టైము 6:45 అలా అయింది. ఇంకా కేక్ కట్ చేసేద్దామని చెప్పేసి అంతా సెట్ చేసేసి కేక్ కటింగ్కి రెడీ చేసేసాము. ఇక్కడ పవిక్ష తల్లి చూసారా, వాళ్ళ డాడీకి బర్త్డే సాంగ్ పాడండి, నేను క్యాండిల్స్ ఉదుతున్నప్పుడు అందరూ అని చెప్తుంది. సో వాళ్ళ డాడీ అందరికీ చెప్తున్నారనమాట, బర్త్డే సాంగ్ అంటే మర్చిపోకుండా పాడండి అని. సో ఇంకా చక్కగా బర్త్డే అయితే సింపుల్గా చాలా నీట్గానే అయిపోయిందండి పవిక్ష తల్లిది.
సో కేక్ కూడా చేయి పట్టుకుంటూ ఉంటే వద్దు నేనే కట్ చేస్తాను అని చెప్పింది. సో ఇంకా పెద్దది అయిపోయింది మా బుజ్జి బంగారు తల్లి, 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 5th ఇయర్లోకి అడుగు పెట్టేసింది అనమాట. సో అందుకని మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా పెద్దగా అయిపోయిందేమో, కేక్ మీరు పట్టుకోవద్దు నేనే కట్ చేస్తాను అని చెప్పి కట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మేము అక్షింతలు వేసేసి వచ్చేసిన తర్వాత అత్తయ్య మామయ్య అక్షింతలు వేసి ఆశీర్వదించేశారు పవిక్షని, నానమ్మ తాతయ్యతో పవిక్ష, ఇంకా తర్వాత అమ్మమ్మ తాతయ్యలతో పవిక్ష, మమ్మీ డాడీ, నెక్స్ట్ ఈవిడ వచ్చేసి మా పెద్ద అత్తయ్య గారు, ఇలా తర్వాత పిన్ని బాబాయ్. అక్షయ్ కనిపించట్లేదు కదా వీడియోలో, వాడు అదిగుండా రెడ్ లైట్ ఫ్లాష్ లైట్ పట్టుకునే ఉన్నాడు పాపం ఫొటోస్ కోసం, ఆ వీడియోలో అస్సలు కనిపించట్లేదు అక్షయ్. తర్వాత వాళ్ళ మామతో పవిక్ష, మా తమ్ముడు ఆడుకుంటున్నారనమాట ఇద్దరు కొంచెం సరదాగా. కేక్ అయితే శుభ్రంగా తినింది పవిక్ష, అందరితో పెట్టించుకొని ఇదే ఛాన్స్ దొరికింది అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళ పిన్ని వాళ్ళతో కూడా కొంచెం క్లిక్స్ అవి తీసుకుంది. అక్షయ్ అయితే లాస్ట్లో అంటున్నాడు నాకు ఒక్క ఫోటో కూడా లేదు, నేను అస్సలు వీడియోలో కనిపించట్లేదు అని చెప్పి. సో ఇలా మా బుజ్జి తల్లి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా ఇంట్లో ఇలా చేసుకున్నామండి ఈ ఇయర్ అయితే మేము. ఇంకా కొంచెం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య తాతయ్య బయట కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఏదో తిరుగుతూ అలాగా చూస్తుంది. టైడ్ అయిపోయింది కదా, ఆకలి కూడా వేస్తుంది అన్నది. తన కోసం నేను ఇక్కడ డిన్నర్ పెట్టేస్తున్నాను. ఇది మెను, ఉల్లిగారే, ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకా నాటుకోడి చికెన్ కర్రీ, ఇది మెను. ఇంకా తర్వాత తెలిసిందే కదా కూల్ డ్రింక్స్, మిక్చర్, బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్ అవి ఉంటాయి కదా బర్త్డే అంటే. సో అలా అయిపోయిందనమాట మా బుజ్జి తల్లి బర్త్డే సెలబ్రేషన్స్. 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 5th ఇయర్లోకి అడుగు పెట్టేసింది మా బంగారు తల్లి. సో ఈ వ్లాగ్ అయితే యాక్చువల్లీ నిన్న షేర్ చేయాల్సింది మండే, సండే బర్త్డే అయిన తర్వాత మండే ఎర్లీ మార్నింగే మేము లేచి ఊరు బయలుదేరి వచ్చేసాము వైజాగ్కి. ఇంకా అన్ని సర్దుకోవడం ఇదే సరిపోయింది, ఎడిట్ చేయడానికి కూడా టైం లేదు నా దగ్గర. సో ఒక్కరోజు లేట్ అయిపోయింది. సో ఈ వ్లాగ్ అయితే ఈరోజు మీతో మా హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియోలు పెట్టినా వెంటనే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మళ్ళా మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పవిక్ష టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.